కంగువా ఎలా ఉందంటే తలనొప్పి వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ అంతా ఒక్కటే సోది ఏదో ఎక్స్ప్రెస్ ట్రైన్ పోతున్నట్టు అలా పోతూ ఉంటుంది కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎడిట్ చేశారు ఆ ఎడిటర్ ఎవరో కానీ దన్నం పెట్టాలి డైరెక్టర్ శివ స్టోరీని మంచిగా అనుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్కి టైం తీసుకోలేదనిపించింది రన్ టైం టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇలాంటి పీరియాడిక్ మూవీస్కి ముందు చాలా టైం తీసుకోవాలి క్యారెక్టర్స్ అవి నీట్గా బిల్డ్ చేసుకొని ఆ ఎమోషన్స్ అవి మనం ఫీల్ అయ్యేలా చేయడానికి కానీ డైరెక్టర్ శివ మాత్రం ఒక్క క్యారెక్టర్ని కూడా సరిగ్గా ఇంట్రొడ్యూస్ చేయలేదు అందరి క్యారెక్టర్స్కి అవసరం లేదు అట్లీస్ట్ మెయిన్ అయినా టైం తీసుకోవాల్సింది అనిపించింది మనం ఒక మెయిన్ క్యారెక్టర్ని ఫాలో అవుతున్నామంటే అతని కోసం ఎంపదేజ్ అవ్వాలి అంతేకాని వాడికి ఏం జరిగితే మనకేంట్లే అని అనుకోకూడదు ఎలా చేయాలంటే మూవీలో స్టార్టింగ్ ఫార్టీ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ కానీ ఈ టైంనే చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసుకున్నారు మనకి ఒక్క క్యారెక్టర్ అంటే ఒక్క క్యారెక్టర్ మీద కూడా ఒపీనియన్ ఉండదు ఇలా ఏ క్యారెక్టర్ని ఫాలో అవ్వక ముందే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు ఇది ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్కి వస్తే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవి ఇందులో ఓన్లీ ఆ డబ్బింగ్ చాలా లౌడ్గా అనిపించింది ఐ థింక్ ఓన్లీ తెలుగులో అలా ఉందనుకుంటా ఒక్కటి మినహాయిస్తే ఆ పోర్షన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి ఎందుకంటే ఆ వరల్డ్ బిల్డింగ్ నాకు బాగా నచ్చింది ఎక్కడ మిస్టేక్స్ లేకుండా వీఎఫ్ఎక్స్ కానీ ఆ డిటైలింగ్ కానీ ఆన్ స్పాట్ ఉన్నాయి అనిపించింది ఫ్రాన్సిస్ క్యారెక్టర్ ఉన్న టైం లైన్ మాత్రం అవుట్ ఆఫ్ సింక్ ఉంటుంది నో డౌట్ ఇందులో చాలామంది ఫ్లాష్ బ్యాక్లో ఎలా యాక్ట్ చేస్తున్నారు వియర్డ్గా అనిపించవచ్చు బట్ ఆ టైంలో ఆ ప్లేస్లో ఉన్న మనుషులు అలానే బిహేవ్ చేసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే హాట్గా చేయాలి కానీ సినిమా కాబట్టి కొన్ని కన్స్టెంట్స్ దృష్టిలో పెట్టుకొని లిబర్టీ తీసుకున్నారు విచ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఇంకా కంగారోల్లో చేసిన సూర్య విషయానికి వస్తే ప్రయాణం పెట్టారని చెప్పాలి చాలా కష్టపడ్డారనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మూవీ కట్టెక్కడం కష్టమే అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫార్టీ పర్సెంట్ కూడా ఆక్యుపెన్సీ లేదు ఇంకా మూవీ టాక్ ఇలానే ఉంటే మాత్రం పెట్టిన డబ్బులు కూడా రావడం కష్టమని చెప్పుకోవాలి ఇంకా మిగతా యాక్టర్స్ అందరూ బాగానే యాక్ట్ చేశారు కానీ ఒక్క క్యారెక్టర్ కూడా మనకి రిజిస్టర్ అవ్వదు దానికి మెయిన్ రీజన్ డైరెక్టర్ శివ అండ్ టీమ్ మూవీ ప్లే ఒకటి అనుకున్నారు కానీ ఇంకోలా తీశారు ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతా బీజిఎం అండ్ సాంగ్స్ బాగున్నాయి డిఎస్పి తన డ్యూటీ బాగానే చేశారు ఇంకా దిశ విషయానికి వస్తే వద్దులండి ఏముందని మాట్లాడాలి ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ మాట్లాడి వేస్ట్ నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది సెకండ్ పార్ట్ కూడా ఉందంట అవును మర్చిపోయా లాస్ట్ టెన్ మినిట్స్ మూవీ బాగుంటుంది ఒక క్యామె కూడా ఉంది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఎవరో బట్ అప్పటికే మూవీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అండ్ సూర్య కోసం మూవీ ఒకసారి చూడొచ్చు మళ్ళీ చెప్తున్నా ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మీరు చాలామందికి మూవీ బాగా నచ్చే అవకాశం ఉంది సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ